ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ ఆచ్రేకర్ తొంభై రెండవ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తన గురు ఆచురేకర్ మెమోరియల్ ని సచిన్ ఆవిష్కరించారు ఇక ఈ కార్యక్రమంలో సచిన్ చిన్ననాటి స్నేహితుడు మాజీ క్రికెటర్ వినోద్ కోంబ్లీ కూడా పాల్గొన్నారు అయితే సచిన్ కంటే ముందే కాంబ్లీ బేదిక మీదకు చేరుకోగా సచిన్ వస్తూ వస్తూ తన స్నేహితుడితో కలచాలన చేశాడు అయితే కాంబ్లీ మాత్రం సచిన్ చేతిని బదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది ఆ తర్వాత సచిన్ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చే చేతులారా కెరియర్ నాశనం చేసుకుని ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందువల్లే అతడి కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలని ఈ సందర్భంగా కాంబ్లీ ఆరోగ్యపరంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల మధ్య వినోద్ కాంబ్లీ పదిహేడు టెస్టులు నూట నాలుగు వన్డే మ్యాచ్లు ఆడాడు ఆయా ఫార్మాట్స్ లో ఒక వెయ్యి ఎనభై నాలుగు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రన్స్ చేశాడు ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఇక దేశీ టోర్నీలో రెండు వేల నాలుగులో మధ్యప్రదేశ్ తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ